జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మామూలుగా వేరే నాయకుడు అయితే కదా, ఎందుకు లేదా ఊరికే తలనొప్పి వీడు ఒక్కటి వల్ల పది మంది దూరం అవుతా అని చెప్పి ఎవరు రానియడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధైర్యం గురించి నేను కొత్తగా చెప్పేది ఏంటంటే, ఎన్నో ప్రాంతాలలో అంటే ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గెలిచారు అని అనుకున్నారు. అటువంటి ప్రాంతంలో కూడా ఎంతో మంది నాయకులను మీరే ఆలోచన చేయండి, ఎవడు మైకు పట్టుకునే నాలంటి ఎవడు మైకు పట్టుకునే కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగము చట్టము ఇటువంటి గొప్ప గొప్ప పదాలు మాట్లాడతారు, కానీ వాటిని పాటించిన వాళ్ళు ఎవరో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మంది పేదవాళ్లను, ఎంతో మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, యువకులను పెద్ద పెద్ద నాయకులు చేసిన ఘనత ఒక వైఎస్. ఎందుకు ఇవన్నీ కూడా నేను చెప్తున్నా అంటే, ఎంతో మంది యువకులు నాకు మీ అవసరం భావి తరాలకు ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడవాలా, ఆయనకు అండగా దండగా ఉండాలని మీరు తలుచుకుంటే ఎవరినైనా హీరో చేస్తారు, ఎవరైనా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువ దేశ స్థాయిలో తెలిసిందంటే అది కేవలం మీ యువకుల వల్లనే, విషయం లేని వాళ్ళని ఇవ్వాలని చేసింది కూడా మీరే అనుకుంటున్నారు. ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చినందుకు, ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించినందుకు, ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు పేరు పేరు నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మామూలుగా వేరే నాయకుడు అయితే కదా, ఎందుకు లేదా ఊరికే తలనొప్పి వీడు ఒక్కటి వల్ల పది మంది దూరం అవుతా అని చెప్పి ఎవరు రానియడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధైర్యం గురించి నేను కొత్తగా చెప్పేది ఏంటంటే, ఎన్నో ప్రాంతాలలో అంటే ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గెలిచారు అని అనుకున్నారు. అటువంటి ప్రాంతంలో కూడా ఎంతో మంది నాయకులను మీరే ఆలోచన చేయండి, ఎవడు మైకు పట్టుకునే నాలంటి ఎవడు మైకు పట్టుకునే కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగము చట్టము ఇటువంటి గొప్ప గొప్ప పదాలు మాట్లాడతారు, కానీ వాటిని పాటించిన వాళ్ళు ఎవరో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మంది పేదవాళ్లను, ఎంతో మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, యువకులను పెద్ద పెద్ద నాయకులు చేసిన ఘనత ఒక వైఎస్. ఎందుకు ఇవన్నీ కూడా నేను చెప్తున్నా అంటే, ఎంతో మంది యువకులు నాకు మీ అవసరం భావి తరాలకు ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడవాలా, ఆయనకు అండగా దండగా ఉండాలని. మీరు తలుచుకుంటే ఎవరినైనా హీరో చేస్తారు, ఎవరైనా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువ దేశ స్థాయిలో తెలిసిందంటే అది కేవలం మీ యువకుల వల్లనే, విషయం లేని వాళ్ళని ఇవ్వాలని చేసింది కూడా మీరే అనుకుంటున్నారు. ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చినందుకు, ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించినందుకు, ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు పేరు పేరు నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నారు.